फ्रेंड्स क्यूलाइन सिस्टम अयिपोयिन तर्वात मनकि टिकेट्लु बुक चेसुकोवडानिकि ऑप्शन अनेदि ओपन अवुतुंदि टिकेट्लु बुक चेसुकुने ऑप्शन ओपन अयिन तर्वात మనం టికెట్లతో బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది ఓపెన్ అయింది ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఇక్కడ కింద బుక్ నౌ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా దాని మీద ట్యాప్ చేసుకోవాలి దాని మీద ట్యాప్ చేసుకుంటే మనకి టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్స్ అయితే వస్తాయి ఆల్రెడీ అజారుద్దీన్ స్టాండ్ టెర్రస్ టు టికెట్లు అనేవి సోల్డ్ అయితే అయిపోయినాయి ఇక్కడ చూసుకోవచ్చు మీరు క్లియర్గా మనకి రిమైనింగ్ స్టాండ్స్ టికెట్లు అన్ని అవైలబిలిటీకి అయితే ఉన్నాయి మనం వీటిలో నుంచి ఏదైనా ఒక స్టాండ్ టికెట్లు మనం పర్చేజ్ చేసుకోవచ్చు ఆల్రెడీ టికెట్ ప్రైస్ చూసుకోవచ్చు 750 1500 1750 2500 4,000, 4,500, 6,000, 7,500, 15,000, 22,000, 30,000 వరకు అయితే ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు అట్నే ఇక్కడ మీకు డ్రీమ్ ఎలెవెన్ వెస్ట్ స్టాండ్ ఉంది కదా ఇందులో కానీ డ్రీమ్ ఎలెవెన్ ఇక్కడ మీకు ఇక్కడ ఇట్ స్టాండ్ ఉంటుంది ఈస్ట్ స్టాండ్ ఉంటుంది అరుణ్ ఐస్ క్రీమ్ది ఈస్ట్ స్టాండ్ అండ్ వెస్ట్ స్టాండ్ ఈ రెండు టికెట్ బుక్ చేసుకోండి మీకు తక్కువ ప్రైస్లో మంచి వ్యూ అయితే ఉంటుంది లేదు మాకు వ్యూ బెటర్గా కావాలనుకుంటే మీరు వెస్ట్ స్టాండ్లో కూడా టికెట్లు బుక్ చేసుకోండి వెస్ట్ స్టాండ్లో కానీ మీరు టికెట్లు బుక్ చేసుకుంటే మీరు వచ్చేసి సీట్ నెంబర్ 180 కన్నా ఎక్కువ ఉండేటట్టు చూసుకోండి సీట్ నెంబర్ 180 కన్నా ఎక్కువ ఉంటేనే మీకు మంచి వ్యూ అనేది ఉంటుంది అక్కడ కొంచెం ఫెన్స్ అనేది తక్కువ ఉంటుంది మీరు అక్కడి నుంచి బుక్ చేసుకోండి వెస్ట్ స్టాండ్లో అయితే ఇక్కడ నేనైతే డ్రీమ్ ఎలెవెన్ ఫస్ట్ ఫ్లోర్ అయితే టికెట్లు అయితే బుక్ చేస్తాను చూడండి ఇక్కడ నేను ఫస్ట్ ఫ్లోర్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను ఫస్ట్ ఫ్లోర్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి టికెట్లు బుక్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తాయి ఇక్కడ చూసుకోవచ్చు ఇట్లా ఆప్షన్ వచ్చిన తర్వాత మనకి ఇక్కడ మనకి ఎన్ని టికెట్లు కావాలో మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మాక్సిమం 4 టికెట్స్ వరకు అయితే ఒకరు బుక్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ నేను యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ అయితే చేస్తున్నాను ఇక్కడ యాడ్ టు కార్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన తర్వాత మనకి తర్వాత మిగిలిన డీటెయిల్స్ అయితే వస్తాయి మనకి పికప్ డెలివరీ ఇట్లా ఆప్షన్ కూడా మనం సెలెక్ట్ చేసుకోమంటుంది నేనైతే పికప్ అనే ఆప్షన్ మీద నేను ట్యాప్ చేసి సెలెక్ట్ చేసుకుంటాను అట్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి కింద కంటిన్యూ అని చెప్పేసి వస్తుంది ఇట్లా పికప్ ఫిజికల్ టికెట్స్ ఉన్నాయి కదా వీటిని కలెక్ట్ చేసుకోవడానికి డేట్ అండ్ టైం కూడా ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఆ తర్వాత కంటిన్యూ అనే ఆప్షన్ మీద మనం ట్యాప్ చేయాలి కంటిన్యూ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తే మనకి వచ్చేసి టికెట్స్ ప్రైస్ ఎంత అవుతుంది అండ్ టికెట్స్ మనకి బుకింగ్ ఫీజు ఎంత పడుతుంది ఆర్డర్ టోటల్ ఎంత ఇవన్నీ చెప్పేసి మనకి కంప్లీట్గా ఇక్కడ మనకి అమౌంట్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు మనకి 10,000 రూపీస్ అయితే పడుతుంది టికెట్ల కాస్ట్ వచ్చేసి ఆ ఫోర్ టికెట్స్కి వచ్చేసి మనకి 826 రూపీస్ జిఎస్టీ అయితే పడ్డది మీరు ఇక్కడ చూసుకోవచ్చు 10,826 రూపీస్ అయితే మనకి టోటల్గా ఇక్కడ ప్రైస్ అయితే అవుతుంది తర్వాత కంటిన్యూ ఆప్షన్ మీద ట్యాప్ చేసుకొని మనం ఇక్కడ కానీ పేమెంట్ కానీ కంప్లీట్ చేస్తే మన టికెట్లు అనేవి మనకు బుక్ అయిపోతాయి అటునే బుక్ అయిన టికెట్లు వచ్చేసి మనకి పేటిఎం ఇన్సైడర్ యాప్లో మనకి ప్రొఫైల్ సెక్షన్లో కనిపిస్తాయి మనకి మెయిల్ వస్తుంది ఇట్లా మనకి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్ఆర్ టికెట్ అనేది బుక్ చేసుకోవచ్చు మీకైతే వీడియో నచ్చుంటుంది వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అట్లనే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి